హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివిటి ఫుడ్ అండ్ ఫ్యాషన్. నా వీడియోని మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మన వీడియోలో నేను లోటస్ పఫ్ పేస్ట్రీ చూపించబోతున్నాను. దీనికి కావాల్సినవి మనకి 1/2 కప్ కొబ్బరి తురుము తీసుకున్నానండి, 1 స్పూన్ బటర్ తీసుకోండి, అండ్ బటర్ కొంచెం తక్కువ తీసుకోండి, నాకు ఎక్కువ అయింది. 3 స్పూన్స్ షుగర్ పౌడర్ అండి, షుగర్ని పౌడర్ చేశాను, ఓకేనా. అండ్ ఎగ్ ఎల్లో కూడా వేసాను, ఓన్లీ ఎగ్ ఎల్లో తీసుకోండి, వైట్ వద్దు. ఎల్లోని వేసేసి చక్కగా మిక్స్ చేసుకోండి, చాలా మంచిగా మిక్స్ అవ్వాలండి ఇది. చక్కగా కలుపుకోండి. నాకు కొంచెం బటర్ ఎక్కువై చాలా మెల్టీగా క్రీమీగా అయింది, వెట్ ఎక్కువ అయింది, సో మీరు కొంచెం తక్కువ యూస్ చేయండి. నేను కొంచెం ఫుడ్ కలర్ ఇలా కలుపుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ వేసాను, ఎల్లో కలర్ రావడం పర్పస్, ఓకేనండి. అలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, నేను చూపిస్తున్నట్టుగా అలా తిప్పుకుంటూ కలపండి, చాలా మంచిగా కలుస్తుంది, మిక్స్ అవుతుంది. ఇలా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి, కలిపేసి చిన్న చిన్నగా ముద్దలుగా ఇలా బాల్స్ లాగా లడ్డూస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను చూపించేంత క్వాంటిటీ చేసుకోండి, అలా క్రీమీగా కనిపిస్తుంది కదా, సో కొంచెం బటర్ తక్కువ యూస్ చేయండి. మనకి ఎగ్ ఎల్లోలో కూడా వెట్ అనేది ఉంటుంది కదా, సో రెండు కలిపి కొంచెం క్రీమ్ అలా ఎక్కువైంది, సో మీరు కొంచెం తక్కువ బటర్ యూస్ చేయండి, ఓకేనండి. ఇలా లడ్డూస్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇది 1 కప్ మైదా పిండి తీసుకున్నాను, మైదా పిండి, అగైన్ బటర్, 1 స్పూన్ బటర్, నెక్స్ట్ 1 స్పూన్ షుగర్ తీసుకొని మంచిగా కలుపుకోండి. ఇది ఏంటంటే నాకు వీటితోనే కలవదు కదా, నేను కలరింగ్ పర్పస్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసానండి. మనకి లోటస్ పింక్ షేడ్లో అలా ఉంటుంది కదా, పింక్ కాకుండా ఆరెంజ్ కలర్ యూస్ చేశాను. సో దాంతో గ్రాజువల్గా వాటర్ అనేది లిక్విడ్ అనేది చూసుకుంటూ కలపండి, బాగా వెట్ అవ్వద్దు మనకి, అలా ఈ విధంగా రావాలి మనకి కన్సిస్టెన్సీ. ఇలా నేను చూపిస్తున్నట్టుగానే మీరు కలుపుకోండి పిండిని, ఇది చాలా మంచిగా మిక్స్ అవ్వాలి, అన్నీ చక్కగా కలవాలండి, అప్పుడే మనకి లోటస్ అనేది మంచిగా వస్తుంది, విడివిడిగా ఇలా ఓపెన్ అవుతుంది ఫ్లవర్లా, నేను ముందు చూపించినట్టుగా. అందుకే పిండి ఇలా ఈ విధంగా చక్కగా కలుపుకోండి, ఇలా కలిపేసుకొని మంచిగా ఈ విధంగా చేసుకొని కొంతసేపు అలా పక్కన పెట్టేసుకోండి, క్లోజ్ చేసుకొని, ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ మనము 1/2 కప్ మైదా పిండి, 1 స్పూన్ బటర్ తీసుకొని రెండింటిని మంచిగా కలుపుకోండి, ఓకేనండి. ఓన్లీ బటర్ అండ్ మైదా పిండి ఇందులో వేస్తున్నాము, దీన్ని రెండు ఇలా మనకి తక్కువ బటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి, నాకు తక్కువ అనిపించింది సో యాడ్ చేశాను. సో రెండింటిని మంచిగా కలుపుకోండి, చక్కగా ముద్దలా చేసుకోండి, ఓకేనండి. ఇలా మంచిగా ముద్ద వచ్చేలాగా చేయండి, దాన్ని నేను నేను చూపిస్తున్నట్టుగానే మీరు కలుపుకోండి, అలా అలా పామ్తో అలా చేత్తోనే అలా అనుకుంటూ తడుపుకోండి పిండిని, మంచిగా కలుపుకోండి. ఇలా చిన్న చిన్న లడ్డూస్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిని కూడా, ఓకేనండి. ఇలా మీకు నేను ఎంత సైజ్ చేస్తున్నానో అంత సైజ్ లడ్డూస్ని లడ్డూస్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అండి, దీన్ని చిన్న చిన్న ఇలా పీసెస్ లాగా చేసుకోండి, ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఎందుకు మనం క్లోజ్ చేసామంటే ఇది ఈజీగా డ్రై అయిపోతుందండి, సో అందుకే క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇలా వీటిని ఇలా లడ్డూస్ లాగా చేసుకోండి, ఇలా ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్నవి ఇంతకుముందు చేసి పెట్టుకున్నవి అన్నిటినీ ఒక దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు నెమ్మదిగా ఇలా కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ ఒక చిన్న చపాతీ లాగా చేసుకొని ఈ ముద్దని మనం అందులో పెట్టి క్లోజ్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా క్లోజ్ చేసుకుంటే మనకి లడ్డు అనేది విడిపోకుండా ఉంటుంది. చక్కగా ఇలా చూపిస్తున్నట్టుగా మంచిగా క్లోజ్ చేసుకోండి, ఇలా రౌండ్గా అందంగా మంచిగా వస్తాయండి, ఇలా క్లోజ్ చేసుకోవాలి మనం.
ఓకేనండి. అలా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకొని అందులో మనం ఈ ముద్దని పెట్టేసి క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి. ఓకేనండి, ఎందుకంటే మనకి లీక్ అనేది ఉండొద్దు, సో చక్కగా క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లడ్డూని చిన్న చపాతీలాగా చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా చిన్న చపాతీ ముద్దలా ఇలా చపాతీలాగా చేసుకోండి. చిన్న పూరీ సైజ్ చపాతీలా చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. అన్ని లడ్డూస్ని అలానే చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. నేను చూపిస్తాను ఇలా ఏ విధంగా చేసి పెట్టుకోవాలండి. ఓకేనా, అన్నిటినీ అలానే చిన్న పూరిలా చిన్న పూరి సైజ్ ఇలా రౌండ్గా చేసి పెట్టుకొని అలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి పక్కన. ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి. అన్నీ అలానే చేసి పక్కన పెట్టేసుకోండి. ఓకేనండి, అన్నీ ఇలా తయారు చేసి పక్కన పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే డ్రై అయిపోతుంది, ఇది త్వరగా డ్రై అయిపోతుంది, సో అందుకే క్లోజ్ చేసుకొని పెట్టుకోండి కొంతసేపు. అలా ఒక మ్యాక్స్ ఒక 10 మినిట్స్ అలా పెట్టుకోండి. ఓకేనండి, చూసారా ఎంత బాగున్నాయో, ఈ విధంగా మనం చేసి పెట్టుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు ఇలా స్క్వేర్ లాగా అలా స్క్వేర్ లాగా వచ్చేలాగా చేసుకొని పెట్టుకొని అలా రోల్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ ఫోల్డ్ చేసిన దాన్ని మనం అదే షేప్లో ఇలా స్క్వేర్ షేప్లో అలా అనేసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నీ. ఇప్పుడు ఈ ఫస్ట్ ముందు చేసి పెట్టుకున్న లడ్డూస్ ఉన్నాయి కదండి, ఎల్లో కలర్వి, ఓకేనా, వాటిని ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న ముద్దలో అలా క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ మనం ఎగ్ వేసి కలుపుకున్నాం కదండి, ముద్ద ఎల్లో కలర్ది, దాన్ని ఇప్పుడు మనం రోల్ చేసి పెట్టుకున్న దాన్ని చపాతీలా చేసి అందులో పెట్టుకోవాలి మనం. ఇలా ఇలా చేసి మనం అందులో పెట్టేసుకోవాలి. చిన్న సేమ్ దీన్ని కూడా పూరీ సైజ్ అంతా సైజ్ చేసుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఆ ఎల్లో ముద్దని మనం అందులో పెట్టేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా లీక్ కాకుండా ఓపెన్ అవ్వకుండా మంచిగా క్లోజ్ చేసుకోండి. చక్కగా క్లోజ్ చేసుకోండి. ఇలా ఓకేనండి, మంచి ముద్ద వచ్చేలా అలా రౌండ్గా వచ్చేలా క్లోజ్ చేసుకోండి. ఇది ఒక ఫ్లవర్లా వస్తుందండి, చాలా మంచి షేప్ వస్తుంది, చాలా మంచిగా పెటల్స్లా ఓపెన్ అవుతాయి. నేను ఫస్ట్ మీకు వీడియో స్టార్టింగ్లో చూపించిన విధంగా రావాలి అంటే రౌండ్గా లడ్డు చేసుకొని మంచిగా క్లోజ్ చేసుకోవాలండి, మనకి లీకింగ్ అనేది ఉండొద్దు, సో అందుకే చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ముద్దుగా చేసుకోండి. అన్నీ ఇలానే చేసి పెట్టుకోండి. ఈ విధంగా చూసారండి ఎంత బాగున్నాయో. వీటిని ఇప్పుడు మనం ఇలా షార్ప్ నైఫ్తో అలా నెమ్మదిగా కట్ చేసుకోండి. మరీ లోని వరకు వెళ్ళొద్దండి, పై భాగాలోనే కొంచెం నెమ్మదిగా కట్ చేసుకోండి. పైన లేయర్ అంతా కట్ అవ్వాలి, లోపల లేయర్ స్లైట్గా కట్ అవ్వాలి. అలా ఇలా కటింగ్స్ పెట్టుకోవాలి మనం. కింద వరకు వెళ్ళొద్దండి కటింగ్. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మంచిగా ఓపెన్ అవుతాయి మనకు, అప్పుడు ఫ్లవర్లా పెటల్స్ ఓపెన్ అయినట్టుగా ఓపెన్ అవుతాయి మనకి ఇప్పుడు. ఓకేనండి, ఇలా మనకి నెమ్మదిగా, అది పిండి కదండి, మెత్తదనం ఉండి మనకి త్వరగా కట్ అవ్వదు, సో జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయండి. ఓకేనండి, నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. కింద వరకు మాత్రం వెళ్ళొద్దండి కటింగ్ మనకి.
ఓకేనండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఆయిల్ కొంచెమే వేడవ్వాలండి, నార్మల్ టెంపరేచర్లో ఉండాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. అది చాలా సిమ్లో ఉంటేనే మనకి నెమ్మదిగా పెటల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇదిగోండి ఇలా ఈ విధంగా వస్తుంది. అది నెమ్మదిగా ఆయిల్ అనేది చాలా తక్కువ వేడిలోనే ఉండాలండి, సిమ్లో ఉండాలి. ఫస్ట్ ఒక్కసారి అలా హై ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ కొంచెం వేడవుతుంది కదా, అప్పుడు ఆఫ్ చేసుకోండి, లేదంటే సిమ్లో పెట్టండి. నెమ్మదిగా కదిలిస్తూ అలా ఆ నురుగు ఎందుకు వస్తుందంటే మనకి ఎగ్ అనేది వేసాం కదండి, కొంచెం కొంచెం అది వచ్చేస్తుంది బయటకి. సో అందుకే మనకి ఇలా నురుగు అనేది ఫామ్ అవుతుంది. సో ఆయిల్ అనేది కొంచెం టెంపరేచరే ఉండాలి, చాలా వేడి అస్సలు ఉండకూడదండి. అప్పుడు అది వెంటనే ఫ్రై అయిపోయి మనకి పెటల్స్ అనేవి ఓపెన్ అవ్వవు. సో సిమ్లో పెట్టేసి నెమ్మదిగా అలా తిప్పుతూ చేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి అది మునిగి చక్కగా ఓపెన్ అవుతుందండి. కొంచెం నేను వేడి తగలాలని అప్పుడప్పుడు ఫ్లేమ్ అనేది పెంచుకుంటున్నాను. సో ఈ నురుగు మనకి డెఫినెట్లీ వస్తుందండి, సిమ్లో పెట్టాం కదా, దానికి తోడు ఎగ్ ఉంది కదండి. సో అది వేడైన కొద్దీ మనకి అలా నురుగు అనేది ఫామ్ అవుతుంది. చూసారండి ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది, మనకి కట్ చేసాం కదండి మంచిగా. సో నెమ్మదిగా అది ఫ్రై అవుతుంటే అప్పుడు పెటల్స్ అనేవి మనకి ఓపెన్ అవుతుంటాయి. ఇలా ఆ విధంగా నేను చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకూడదండి, మళ్ళీ రాలేదని చెప్పొద్దు. హై ఫ్లేమ్ డెఫినెట్లీ యూస్ చేయొద్దు, చాలా సిమ్లో పెట్టేసి నార్మల్ టెంపరేచర్ ఆయిల్లో మనము దాన్ని ఫ్రై చేసుకోవాలి కదిలిస్తూ. ఓకేనా అండి, అలా వేడి అనేది తగలడం కోసం నేను ఫ్లేమ్ అనేది పెంచుకుంటున్నాను మధ్యలో. మీరు ఫ్రై చేసేటప్పుడు మీకు అందాజ తెలిసిపోతుంది, హై ఫ్లేమ్ ఉండి ఆయిల్ చాలా వేడి ఉంటే వెంటనే అది ఫ్రై అయిపోయి మనకి పెటల్స్ అనేవి ఓపెన్ అవ్వవు. సో అందుకే నెమ్మదిగా పెట్టేసుకొని మీరు దాన్ని ఫ్రై చేసుకోండి. ఇలా కదిలిస్తూ కొంచెం ఓపెన్ చేస్తూ ఇలా ఉంటే ఫ్లవర్ అనేది చక్కగా ఓపెన్ అవుతుంది. మనకి కనబడట్లేదు కదండి, ఈ నురుగు అనేది తీసేసుకోండి. ఇలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంటాయి. పిల్లలు ఏదో యూనిక్ ఐటెం అనేసి చూసి ఇష్టంగా తింటారండి. చాలా న్యూ వెరైటీ ఐటెం అండి, ఇప్పటివరకు ఎవరు చేయలేదు. సో నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగున్నాయి. ఇలా ఈ విధంగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటిగా. అన్నీ ఒకేసారి వేయొద్దు, పెద్ద ప్యాన్ యూస్ చేసి ఆయిల్ చాలా వేస్తే నో ప్రాబ్లం, అది మనకి ఆయిల్లో మొత్తం డిప్ అవ్వాలండి, మునగాలి. సో అప్పుడే మనకి పెటల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. కొంచెం టైం టేకింగ్ అండి ఫ్రై అవ్వడానికి, ఇలా స్లోగా ఫ్రై అవుతుంది కదా, సో కొంచెం టైం టేకింగ్. నురుగు అనేది వస్తుందండి, కంగారేం పడొద్దు. ఎగ్ వేసాం కనుక, సిమ్లో పెట్టాం కనుక మనకి నురుగు అనేది వస్తుంది డెఫినెట్లీ. చూసారండి ఎంత బాగా ఓపెన్ అయిందో, అలా లోటస్లా ముద్దుగా ఓపెన్ అవుతుంది. సో అందుకే నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మన లోటస్ పఫ్ పేస్ట్రీస్ అండి, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చూసారండి ఎంత బాగుందో, ఈ విధంగా వస్తుంది మనకి లోటస్లా ఫ్లవర్ అనేది లేయర్స్ లాగా చక్కగా ఓపెన్ అవుతుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మీరు కూడా.
అన్నీ అలానే చేసేసుకోండి. చూసారండి ఎంత బాగొచ్చాయో. ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా చాలా మంచి న్యూ రెసిపీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారండి ఇవ్వండి మన లోటస్ పఫ్ పేస్ట్రీ. చాలా యూనిక్ ఐటెం, చాలా వెరైటీ ఐటెం అండి. మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.